ఓం నమో వెంకటేశాయ శ్రీవారి అనుగ్రహంతో సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు అవిచ్ఛిన్నంగా తిరుమల క్షేత్రంలో సాక్షాత్ శ్రీవారి సన్నిధానంలో నాదనీరాజన మండపంలో మనమందరం కూడా నిర్వహిస్తున్నటువంటి మంత్ర పారాయణ శ్రీవారి అనుగ్రహంతో ఈ రోజున 54వ రోజులో ప్రవేశించి శ్రీవారిని ప్రార్థిస్తున్నాం. మనమందరం కూడా అత్యంత భక్తి శ్రద్ధ విశ్వాసములతో ఈ పారాయణలో పాల్గొంటున్నాం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగద్రక్షకుడు అయినటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర ప్రభువు సకల ప్రపంచ ప్రజలను అత్యంత శీఘ్రంగా సకల విధములైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములో ఇచ్చి కాపాడాలి అని మనమందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. శ్రీ ఏవి ధర్మారెడ్డి గారు నిన్నటి శ్రీవారి కైంకర్యం వైభవాలని మనకు వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులకందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున స్వామివారికి సుప్రభాత సేవతో కైంకర్యాలు ప్రారంభమై తోమాల కొలువు అర్చన సేవల అనంతరము మొదటి గంటలో దిట్టం ప్రకారము నివేదింపబడి రెండవ అర్చన రెండవ గంటలో నివేదన కావింపబడిన తరువాత ఉత్సవవరులు ఉభయ దేవేరులతో కళ్యాణోత్సవ ప్రాంగణానికి విచ్చేశారు. కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగి ఎస్సీబీసీ ఛానల్ వారు భక్తుల వీక్షణ దర్శనార్థం ప్రత్యక్ష ప్రసారం చేయటం జరిగింది. వరదరాజ స్వాముల వారికి వారకట్ల తిరుమంజనం ఉదయమే ఏకాంతంగా జరిగింది. సాయంత్రం వరదరాజ స్వాముల వారి తిరు నక్షత్రాన్ని పురస్కరించుకొని విశేష అభిషేక సేవ విశేష నివేదన దివ్యప్రబంధ పారాయణం జరిగింది. రాత్రి కైంకర్యాలు యథావిధిగా జరిగి ఏకాంత సేవతో స్వామివారి కైంకర్యాలన్నీ అర్చక స్వాములు జీఎంగార్లు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది అత్యంత భక్తి శ్రద్ధలతో ఆగమోక్తంగా నిర్వహించారు. ఈరోజు అన్నమాచార్య కీర్తనతో మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని ఆపద మొక్కులవాడే ఆదిదేవుడే వాడు. చాలా చిన్న కీర్తన కానీ చాలా అత్యంత అర్థవంతమైనటువంటి కీర్తన. వేడుకుందాం, మనం స్వామివారిని ప్రార్థిద్దాం. వెంకటగిరి, వెంకటగిరికి రెండు అర్థాలున్నాయి. వెంకట అనే శబ్దం వేంగడము అనేటువంటి ద్రవిడ భాష నుంచి వచ్చినటువంటి ఒక పదము అని చెప్పి భాషాశాస్త్రవేత్తలు నిర్ణయించారు. వెంగడం అంటే పవిత్ర పర్వతం, వెంకటాద్రి అంటే పవిత్ర పర్వతం. వెంకటాచల మహత్యంలో వేదవ్యాసుల వారు వేం అంటే అమృత బీజము, వేం అంటే అమృత బీజము, కట అంటే ఐశ్వర్యము, శాశ్వత ఐశ్వర్యము అంటే ముక్తిని ప్రసాదించగలిగే మోక్షాన్ని ప్రసాదించగలిగేటువంటి పర్వతము అనేటువంటిది వేదవ్యాసుల వారు నిర్ణయించారు. ఇంకొక అర్థము వేమంటే పాపరాశి అని, కట అంటే దహింపజేసేది అని, అంటే వెంకటాద్రి అంటే పాపాన్ని దహింపజేసేటువంటి పర్వతము అని. ఈ రెండింటినీ కలిపి మనం తీసుకుంటే ఈ వెంకటాద్రికి మోక్షప్రదాయము పాపనాశకము అని మనం గ్రహించవచ్చు. వెంకటేశ్వరుడు, వెంకటగిరి వెంకటేశ్వరుడు అంటాడు అన్నమయ్య గారు. వెంకటేశ్వరుడు అంటే కలియుగ ప్రత్యక్ష దైవం. కృతేతు వరదరాజోభూత్ త్రేతాయం
రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. కృతయుగంలో వరదరాజస్వామి వారి అవతారము, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారి అవతారము, ద్వాపరయుగంలో శ్రీకృష్ణ వారి అవతారము, ఈ కలియుగంలో శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వరుని అవతారంలో మనకు ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఆపటి మొక్కులవాడు మన కోసం నిరీక్షిస్తూ మనము ముడుపు వేస్తే మనకు ఆశీర్వచనం ఇచ్చేటువంటి వాడు, ఆదిదేవుడే వాడు, మొదలు తుది లేని దేవుడు. తోమని పల్లెలవాడు స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రసాదం, స్వామివారికి ఎన్నో రకాల ప్రసాదం ఇస్తూ ఉంటాం, అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రసాదము పెరుగున్నం, దాన్ని మాతృశ్రీ ప్రసాదము అంటారు. ఒకల మాత వారు ప్రత్యేకంగా పెరుగన్నం స్వామివారికి ఇచ్చేవారు. ఆ పెరుగన్నాన్ని మట్టి పల్లెల్లో ఇచ్చేవారు. ఒకసారి వాడిన పల్లెల్ని రెండోసారి వాడం కాబట్టి అనికి తోమని మట్టి పల్లెలవాడు అని అన్నమయ్య గారు కీర్తిస్తున్నారు. దురిత దూరుడు పాపాలను పటాపంచలు చేసేటువంటి వాడు, వడ్డీ కాసుల వాడు, ఇది చాలా ముఖ్యమైనటువంటి పదాన్ని ప్రయోగించారు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వడ్డీ కాసుల వాడు అంటే స్వామివారు వడ్డీతో సహా అసలు వసూలు చేస్తారు అనేటువంటి అనుకుంటారు. వడ్డీ కాసుల వాడు అంటే మనం అల్పమైన కానుకలను ఇస్తే కూడా అనల్పంగా స్వీకరించేవాడు. దానికి ఉదాహరణ ఏంటంటే తొండమాన్ చక్రవర్తి బంగారు పూలతో ఆయనకు పాదసేవ చేసేవాడు ప్రతిరోజు. కుమ్మరి నంబి మట్టి పూలను అత్యంత భక్తితో సమర్పిస్తే ఆ బంగారు పూలను పక్కకు తీసి మట్టి పూలను స్వీకరించేవాడు స్వామి. అందుకే వడ్డీ కాసుల వాడు అనేటువంటి పేరు స్వామివారికి వచ్చింది. వనజనాభుడు నాభియందు కమలం ఉన్నవాడు అంటే ఈ సృష్టికి మూలమైన విధాతను సృజించాడు. పుట్టు గొడ్రాండకు బిడ్డలిచ్చే గోవిందుడు. బ్రహ్మోత్సవాల ఆరంభంలో మనం ధ్వజారోహణం చేస్తాం. ధ్వజారోహణంలో ధ్వజస్తంభం వద్ద స్వామివారికి ఒక ప్రసాదాన్ని మనం నివేదన చేస్తాం. ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం లేనటువంటి మహిళలకు సంతాన ప్రాప్తి కలుగుతుంది అనేటువంటిది ఇది నిరూపింపబడ్డటువంటి విషయం. ఎందుకంటే అటువంటి ప్రసాదాన్ని తీసుకున్నటువంటి ఎంతోమందికి సంతానం కలిగింది. అన్నమయ్య వారు, వేదాంత దేశకులు వారు కూడా ఇలాగే వాళ్ళ మాత ఈ ప్రసాదాన్ని స్వీకరించడం వల్ల వాళ్ళు జన్మించారని చెప్పేసి మనకు మన చరిత్ర చెప్తూ ఉంది. ఏలిమి కోరి వరాలిచ్చేవాడు, ప్రీతితో వరాలిచ్చేవాడు అలవేల్మంగ వెంకటాద్రి నాథుడు, వెంకటాచలంపై ఉన్న అలమేల్మంగగా విభుడు. అన్నమయ్య ఈ కీర్తనలో శ్రీనివాసుని ఇహపర సుఖాలను, సంతానం ఇచ్చేటువంటి ప్రసాదించేటువంటి మహనీయమూర్తిగా స్తుతించాడు. ఈ కీర్తనను ఉదయ భాస్కర్ గారు ఆలపిస్తారు. మనం కూడా ఆలపించి స్వామివారికి సమర్పించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా. ఆమటి మెక్కుల వాడే ఆదిదేవుడే, ఆమటి మెక్కుల వాడే ఆదిదేవుడే, ఆమటి మెక్కుల వాడే ఆదిదేవుడే. వాడుతో మని పళ్ళ్యాల వాడే దురిత దూరుడే, వాడుతో మని పళ్ళ్యాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా.
వడ్డీ కాసుల వాడే వన జనాభుడే వడ్డీ కాసుల వాడే వన జనాభుడే వడ్డీ కాసుల వాడే వన జనాభుడే పుట్టు గొడ్రాళ్ళకు బిడ్డలిచ్చే గోవిందుడే పుట్టు గొడ్రాళ్ళకు బిడ్డలిచ్చే గోవిందుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వేడుకొందామా ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ వాడు అలమేల్ మంగ వెంకటాద్రినాథుడే వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా 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 జానపద భాషలో అద్భుతంగా పదకవితా పితామహుడైన అన్నమాచార్యుడు శ్రీవారిని స్తుతించిన ఈ కీర్తన తెలుగునాట శ్రీవారి భక్తుల జిహ్వాగ్రంపై ఎల్లప్పుడూ నాట్యం చేస్తూ ఉంటుంది. అందుకనే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నా భూతో నా భవిష్యతి అని శ్రీవారి భక్తులం ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి వెంకటనాథుడికి ఆ వెంకటనాథుడి అద్భుత స్వరూపాన్ని జానపదులు అంటే గ్రామీణులకు కూడా అర్థమయ్యే రీతిలో ఆవిష్కరించినటువంటి అన్నమాచార్యుడికి నమస్కరిస్తూ ఈనాటి పారాయణ మనం ప్రారంభం చేద్దాం. ఓం గురుర్బ్రహ్మా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అథ సంకల్ప భగవతః సప్తగిరీశ్వరస్య పద్మావతీ సమేతస్య శ్రీవేంకటేశ్వరస్వామినః కృపయా అధునా సర్వత్ర జగతి ప్రసరతః జనానాం ప్రాణాపాయకరస్య కరోనానామకస్య రోగవిశేషస్య నివారణార్థం శీఘ్రమేవ సుస్థిర ఆరోగ్య సిద్ధ్యర్థం అపిచ ఏతతు వ్యాధి ప్రభావేణ ప్రపంచే సంజాత సంజనిష్యమాణ సకల సామాజిక
ఆర్థిక ఆర్థిక సమస్య సమస్య నివృత్తి నివృత్తి ద్వారా ద్వారా సకల సకల సంపత సంపత అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం అస్మిన్ అస్మిన్ సంకట సంకట సమయే సమయే ఏతతు ఏతతు వ్యాధి వ్యాధి వినాశనార్థం వినాశనార్థం వివిధ వివిధ రూపేణ రూపేణ సమాజ సమాజ సేవాం సేవాం కుర్వతాం కుర్వతాం సర్వేషాం సర్వేషాం అధికారినాం అధికారినాం స్వయం సేవకానాం స్వయం సేవకానాం పండితానాం పండితానాం అర్చకానాం అర్చకానాం పురోహితానాం పురోహితానాం పౌరాణాం చ పౌరాణాం చ సర్వతః సర్వతః భద్ర భద్ర రక్షా రక్షా సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వేషాం సర్వేషాం ఆస్తిక ఆస్తిక జనానాం జనానాం ఐకమత్య ఐకమత్య సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం సర్వేషాం సర్వేషాం గోరక్షణే గోరక్షణే గోసేవనే చ గోసేవనే చ శ్రద్ధాతిశయ శ్రద్ధాతిశయ సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మిన్ అస్మిన్ సందర్భే సందర్భే ఉపయుజ్యమానానాం ఉపయుజ్యమానానాం ఔషధీనాం ఔషధీనాం వీర్యవత్తా వీర్యవత్తా సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం ఏవమేవ ఏవమేవ ఏతతు ఏతతు వ్యాధి వ్యాధి నిర్మూలన నిర్మూలన విషయే విషయే సర్వేషాం సర్వేషాం జనానాం జనానాం సముచిత సముచిత సామాజిక సామాజిక స్పృహ స్పృహ సిద్ధి సిద్ధి ద్వారా ద్వారా అతిశీఘ్రమేవ అతిశీఘ్రమేవ ఏతతు ఏతతు వ్యాధి వ్యాధి నిర్మూలనార్థం నిర్మూలనార్థం సర్వవిధ సర్వవిధ క్రిమి క్రిమి పరంపరాణాం పరంపరాణాం మూలభూతస్య మూలభూతస్య విశూచిక విశూచిక మహామారి మహామారి క్రిమేహ క్రిమేహ వినాశనార్థం వినాశనార్థం సర్వవిధ సర్వవిధ దృష్టా దృష్ట దృష్టా దృష్ట సూక్ష్మక్రిమి సూక్ష్మక్రిమి ప్రతినిధిభూత ప్రతినిధిభూత విశూచిక విశూచిక క్రిమి క్రిమి నివారకస్య నివారకస్య సృష్ట్యాదౌ సృష్ట్యాదౌ బ్రహ్మదేవేన బ్రహ్మదేవేన ఉపదిష్టస్య ఉపదిష్టస్య శ్రీమతు శ్రీమతు యోగ యోగ వాసిష్ఠే వాసిష్ఠే వాల్మీకీయే వాల్మీకీయే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణ ప్రకరణ అంతర్గతస్య అంతర్గతస్య విశూచిక విశూచిక మహామారి మహామారి నివారకస్య నివారకస్య మహామంత్రస్య మహామంత్రస్య పారాయణం పారాయణం శ్రీ శ్రీ ధన్వంతరి ధన్వంతరి మహామంత్ర మహామంత్ర పారాయణం పారాయణం శ్రీ శ్రీ మారుతి మారుతి స్తోత్ర స్తోత్ర పారాయణం పారాయణం శ్రీ శ్రీ హనుమతు హనుమ కవచ కవచ పారాయణం చ పారాయణం చ అన్యోన్య అన్యోన్య సాహాయ్యేన సాహాయ్యేన యథాశక్తి యథాశక్తి కరిష్యామహే కరిష్యామహే అథ అథ శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకీయే వాల్మీకీయే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః శ్రీ వశిష్ఠ ఉవాచ శ్రీ వశిష్ఠ ఉవాచ అథ అథ వర్ష వర్ష సహస్రేణ సహస్రేణ తాం తాం పితామహ
पितामह आययौ आययौ दारुणं हि तपस्सिद्ध्यै तपस्सिद्ध्यै विषाग्निरपि विषाग्निरपि शीतलः शीतलः मनसैव मनसैव प्रणम्येनम् प्रणम्येनम् सा सा तथैव तथैव स्थिता स्थिता सती सती ओवरः ओवरः शुच्छमाय शुच्छमाय अलम् अलम् इति इति चिन्तान्विता चिन्तान्विता अभवतु अभवतु आस्मृतम् आस्मृतम् प्रार्थयिष्ये प्रार्थयिष्ये अहम् अहम् वरम् वरम् एकम् एकम् इमम् इमम् विभुम् विभुम् अनायसी च अनायसी च आयसी च आयसी च स्यामहम् स्यामहम् जीवसूचिका जीवसूचिका अस्योक्त्या अस्योक्त्या विविधा विविधा सूचिः सूचिः भूत्वा लक्ष्या भूत्वा लक्ष्या विशाम्यहम् विशाम्यहम् प्राणिनाम् प्राणिनाम् सह सह सर्वेषाम् सर्वेषाम् हृदयम् हृदयम् सुरभिः सुरभिः यथा यथा यथाभिमतम् यथाभिमतम् एतेन एतेन ग्रसेयम् ग्रसेयम् सकलम् सकलम् जगतु जगतु क्रमेण क्रमेण शुद्विनाशाय शुद्विनाशाय शुद्विनाशः शुद्विनाशः परम् परम् सुखम् सुखम् इति इति सञ्चिन्तयन्ति सञ्चिन्तयन्ति ताम् ताम् उवाच उवाच कमलालयः कमलालयः अन्या दृश्याः अन्या दृश्याः तथा तथा दृष्ट्वा दृष्ट्वा स्तनिताभ्र स्तनिताभ्र रवोपमम् रवोपमम् ब्रह्मोवाच ब्रह्मोवाच पुत्रि पुत्रि कर्कटिके कर्कटिके रक्षः रक्षः कुल कुल शैलाभ्र शैलाभ्र मालिके मालिके उत्तिष्ठ उत्तिष्ठ त्वन्तु त्वन्तु तुष्टोऽस्मि तुष्टोऽस्मि गृहाण गृहाण अभिमतम् अभिमतम् वरम् वरम् कर्कट्युवाच कर्कट्युवाच भगवन् भगवन् भूतभव्येश भूतभव्येश स्यामहम् स्यामहम् जीवसूचिका जीवसूचिका अनायसी च अनायसी च आयसी च आयसी च विधे विधे अर्पयसि चेत् अर्पयसि चेत् वरम् वरम् श्रीवसिष्ठ उवाच श्रीवसिष्ठ उवाच एवमस्त्विति एवमस्त्विति तामुक्त्वा तामुक्त्वा पुनराह पुनराह पितामहः पितामहः सूचिका सूचिका सोपसर्गा सोपसर्गा त्वम् त्वम् भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सूक्ष्मया सूक्ष्मया मायया मायया सर्वलोक सर्वलोक हिंसाम् हिंसाम् करिष्यसि करिष्यसि दुर्भोजनाः दुर्भोजनाः दुरारम्भाः दुरारम्भाः मूर्खाः मूर्खाः दुःस्थितयश्च दुःस्थितयश्च ये ये दुर्देशवासिनः दुर्देशवासिनः दुष्टाः दुष्टाः तेषाम् तेषाम् हिंसाम् हिंसाम् करिष्यसि करिष्यसि प्रविश्य प्रविश्य आहृदयम् आहृदयम् प्राणैः प्राणैः पद्म पद्म प्लीहादि प्लीहादि बाधनात् बाधनात् वात वात लेखात्मिका लेखात्मिका व्याधिः व्याधिः भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सगुणम् सगुणम् विगुणं चैव विगुणं चैव जनम् जनम् आसादयिष्यसि आसादयिष्यसि गुणान्वित गुणान्वित चिकित्सार्थम् चिकित्सार्थम् मन्त्रोयन्तो मन्त्रोयन्तो मयोच्यते मयोच्यते ब्रह्मोवाच ब्रह्मोवाच हिमाद्रेः हिमाद्रेः उत्तरे उत्तरे पार्श्वे पार्श्वे कर्कटी कर्कटी नाम नाम राक्षसी राक्षसी
विसूचिका विसूचिका अभिधाना अभिधाना सा नाम्नापि नाम्नापि अन्याय अन्याय बाधिका बाधिका अस्याः अस्याः मन्त्रः मन्त्रः ॐ ॐ ह्रीं ह्रीं राम राम ह्रीं ह्रीं राम राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ॐ ह्रीं ह्रीं राम राम ह्रीं ह्रीं राम राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ॐ ह्रीं ह्रीं राम राम ह्रीं ह्रीं राम राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ॐ नमो भगवति नमो भगवति विष्णु शक्तिं विष्णु शक्तिं एनाम एनाम ॐ हर 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 नय 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 पच 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 मथ 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 उत्सादय 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 दूरे दूरे कुरुस्वाहा कुरुस्वाहा हिमवन्तं हिमवन्तं गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ॐ नमो भगवति नमो भगवति विष्णु शक्तिं विष्णु शक्तिं एनाम एनाम ॐ हर 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 नय 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 पच 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 मथ 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 उत्सादय 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 दूरे दूरे कुरुस्वाहा कुरुस्वाहा हिमवन्तं हिमवन्तं गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ॐ नमो भगवति नमो भगवति विष्णु शक्तिं विष्णु शक्तिं एनाम एनाम ॐ हर 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 नय 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 पच 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 मथ 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 उत्सादय 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 दूरे दूरे कुरुस्वाहा कुरुस्वाहा हिमवन्तं हिमवन्तं गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा इति मंत्री इति मंत्री महामंत्रं महामंत्रं यस्य यस्य वाम वाम करोदरे करोदरे मार्जयेत मार्जयेत आतुराकारं आतुराकारं तेन तेन हस्तेन हस्तेन संयुतः संयुतः हिम हिम शैलाभि शैलाभि मुख्येन मुख्येन विद्रुतां विद्रुतां ताम ताम विचिन्तयेत् विचिन्तयेत् कर्कटीं कर्कटीं कर्कशाक्रन्दां कर्कशाक्रन्दां मंत्र मंत्र मुद्गर मुद्गर मर्दितां मर्दितां आतुरं आतुरं चिन्तयेत् चिन्तयेत् चन्द्रे चन्द्रे रसायन रसायन हृदि स्थितं हृदि स्थितं अजरामरणं अजरामरणं युक्तं युक्तं मुक्तं मुक्तं सर्वाधि सर्वाधि विभ्रमैः विभ्रमैः साधको हि साधको हि शुचिर्भूत्वा शुचिर्भूत्वा वाचान्तः वाचान्तः सुसमाहितः सुसमाहितः क्रमेण क्रमेण अनेन अनेन सकलां सकलां प्रोच्छिनत्ति प्रोच्छिनत्ति विसूचिकां विसूचिकां इति इति गगनगतः गगनगतः त्रिलोकनाथः
త్రిలోకనాథః గగనగా సిద్ధ గృహీత సిద్ధ మంత్రః గతః ఉపగత శక్ర వన్యమానః నిజపురం అక్షయం ఆయం ఉజ్వలశ్రీః ఇత్యార్షే శ్రీ వాసిష్ఠ మహా రామాయణే వాల్మీకీయే ఉత్పత్తి ప్రకరణే విశూచికా మహామారి నివారక మంత్ర కథనం నామ ఏకోన సప్తతి తమః సర్గః అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయ అశేషాన్ ఆశు ధన్వంతరే హరే అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయ అశేషాన్ ఆశు ధన్వంతరే హరే అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయ అశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘం ఆయుష్యం బలం తేజ ధియం శ్రియం స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ఆరోగ్యం దీర్ఘం ఆయుష్యం బలం తేజ ధియం శ్రియం స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ఆరోగ్యం దీర్ఘం ఆయుష్యం బలం తేజ ధియం శ్రియం స్వభక్తేభ్యః అనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరే ఇమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం నతేషాం సుఖం జీవంతి తే చిరం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ వజ్రజలౌక హస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్య నాథాయ మహావిష్ణవే స్వాహా ఓ నమో భగవతే
భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ హన్వంతరయే హన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా ఓం నమో భగవతే నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ హన్వంతరయే హన్వంతరయే అమృతకలశ అమృతకలశ హస్తాయ హస్తాయ వజ్రజలౌక వజ్రజలౌక హస్తాయ హస్తాయ సర్వామయ సర్వామయ వినాశనాయ వినాశనాయ త్రైలోక్య త్రైలోక్య నాథాయ నాథాయ మహావిష్ణవే మహావిష్ణవే స్వాహా స్వాహా ఓం వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు ఓం వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు ఓం వాసుదేవాయ వాసుదేవాయ విద్మహే విద్మహే సుధాహస్తాయ సుధాహస్తాయ ధీమహి ధీమహి తన్నో తన్నో ధన్వంతరిహి ధన్వంతరిహి ప్రచోదయాతు ప్రచోదయాతు ఈ విధంగా యోగ వాసిష్ఠాంతర్గతమైనటువంటి విషూచిక మహామారి నివారక మంత్రంతో శ్రీ ధన్వంతరి మంత్రంతో శ్రీవారిని సకల ప్రపంచ ప్రజలు సుఖంగా ఉండాలి అని ప్రార్థన చేశాం. ఇవాళ మంగళవారం, ఆంజనేయస్వామికి ప్రీతికరమైనటువంటి రోజు. తత్రాపి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో గోవిందరాజస్వామివారికి ఇవాళ హనుమంతుడు వాహనంగా ఆ గోవిందరాజస్వామి వారిని చక్కగా ఊరేగిస్తూ భక్తులందరినీ కూడాను అనుగ్రహిస్తున్నారు. శ్రీరామచంద్రుడు వెంకటేశ్వర స్వామిగా భావించి టీటీడీ ఉద్యోగస్తులంతో కూడా అందరూ కూడా తాము హనుమంతులముగా భావించి చక్కగా శ్రీవారికి సేవ చేస్తూ ఉంటారు. అంటే టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తికి ఎలా సేవ చేశాడో ఉద్యోగస్తులందరూ కూడా శ్రీవారికి అటువంటి సేవ చేస్తూ ఉంటారు. ఎందుకంటే టీటీడీలో లభించిన ఉద్యోగము అంటే ఎన్నో జన్మల పుణ్యం కాబట్టి టీటీడీ ఉద్యోగస్తులందరూ కూడా శ్రీవారిని దర్శించే భక్తులకు కూడాను చక్కగా సేవ చేస్తూ ఉంటారు. అటువంటి హనుమంతుడు సిరియ తిరువడి అనే పేరుతో ఎల్లప్పుడూ శ్రీవారికి అభిముఖంగా ఉండి శ్రీవారినే సేవిస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం కూడా ఎల్లప్పుడూ కూడా శ్రీవారిని అలా సేవిస్తూ శ్రీవారి అనుగ్రహంతో ప్రపంచ ప్రజలందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అని ప్రార్థన చేస్తూ ఈనాటి విశేష స్తోత్ర పారాయణ శ్రీ మారుతి స్తోత్రం శ్రీ హనుమత్ కవచాన్ని పారాయణ చేద్దాం. అథ అథ శ్రీ శ్రీ మారుతి మారుతి స్తోత్రం స్తోత్రం హనుమతు హనుమతు కవచంచ కవచంచ ఓం ఓం నమో వాయుపుత్రాయ నమో వాయుపుత్రాయ భీమరూపాయ భీమరూపాయ ధీమతే ధీమతే నమస్తే నమస్తే రామదూతాయ రామదూతాయ కామరూపాయ కామరూపాయ శ్రీమతే శ్రీమతే మోహశోక మోహశోక వినాశాయ వినాశాయ సీతాశోక సీతాశోక వినాశినే వినాశినే భగ్నాశోక భగ్నాశోక వనాయాస్తు వనాయాస్తు దగ్ధలంకాయ దగ్ధలంకాయ వాగ్మినే వాగ్మినే గతి నిర్జిత గతి నిర్జిత
వాతాయ వాతాయ లక్ష్మణ లక్ష్మణ ప్రాణదాయ చ ప్రాణదాయ చ వనౌకసాం వనౌకసాం వరిష్ఠాయ వరిష్ఠాయ వసినే వసినే వనవాసినే వనవాసినే తత్వజ్ఞాన తత్వజ్ఞాన సుధాసింధు సుధాసింధు నిమగ్నాయ నిమగ్నాయ మహీయసే మహీయసే ఆంజనేయాయ ఆంజనేయాయ శూరాయ శూరాయ సుగ్రీవ సుగ్రీవ సచివాయతే సచివాయతే జన్మ మృత్యు జన్మ మృత్యు భయఘ్నాయ భయఘ్నాయ సర్వక్లేశ సర్వక్లేశ హరాయ చ హరాయ చ నేదిష్ఠాయ నేదిష్ఠాయ ప్రేతభూత ప్రేతభూత పిశాచ పిశాచ భయహారిణే భయహారిణే యాతనా యాతనా నాశనాయాస్తు నాశనాయాస్తు నమో నమో మర్కట మర్కట రూపిణే రూపిణే యక్షరాక్షస యక్షరాక్షస శార్దూల శార్దూల సర్ప సర్ప వృశ్చిక వృశ్చిక భీహృతే భీహృతే మహాబలాయ మహాబలాయ వీరాయ వీరాయ చిరంజీవిన చిరంజీవిన ఉద్ధతే ఉద్ధతే హారిణే హారిణే వజ్రదేహాయ చ వజ్రదేహాయ చ ఉల్లంఘిత ఉల్లంఘిత మహాబ్ధయే మహాబ్ధయే బలినాం బలినాం అగ్రగణ్యాయ అగ్రగణ్యాయ నమోనః నమోనః పాహి పాహి మారుతే మారుతే లాభదోషీ లాభదోషీ త్వమేవాసు త్వమేవాసు హనుమన్ హనుమన్ రాక్షసాంతక రాక్షసాంతక యశః యశః జయంచ జయంచ మేదేహి మేదేహి శత్రూను శత్రూను నాశయ 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 స్వాశ్రితానాం స్వాశ్రితానాం అభయదం అభయదం యేవం యేవం స్తౌతి స్తౌతి మారుతిం మారుతిం హానిః హానిః కుతః కుతః భవేత్తస్య భవేత్తస్య సర్వత్ర సర్వత్ర విజయీ భవేత్ విజయీ భవేత్ అథ అథ శ్రీ శ్రీ హనుమతు హనుమతు కవచం కవచం శ్రీ గరుడ ఉవాచ శ్రీ గరుడ ఉవాచ అథ ధ్యానం అథ ధ్యానం ప్రవక్ష్యామి ప్రవక్ష్యామి శృణు శృణు సర్వాంగ సర్వాంగ సుందరి సుందరి యత్కృతం యత్కృతం దేవదేవేన దేవదేవేన ధ్యానం ధ్యానం హనుమ అనుమతః ప్రియం ప్రియం పంచవక్త్రం పంచవక్త్రం మహాభీమం మహాభీమం త్రిపంచ త్రిపంచ నయనైః నయనైః యుతం యుతం బాహుభిః బాహుభిః దశభిః దశభిః యుక్తం యుక్తం సర్వ సర్వ కామార్థ కామార్థ సిద్ధిదం సిద్ధిదం పూర్వంతు పూర్వంతు వానర వానరం వక్త్రం వక్త్రం కోటి సూర్య కోటి సూర్య సమప్రభం సమప్రభం దంష్ట్రా దంష్ట్రా కరాళ కరాళ వదనం వదనం భృకుటి భృకుటి కుటిలేక్షణం కుటిలేక్షణం అశ్వైవ అశ్వైవ దక్షిణం దక్షిణం వక్త్రం వక్త్రం నారసింహం నారసింహం మహాద్భుతం మహాద్భుతం అత్యుగ్ర అత్యుగ్ర తేజో తేజో వపుషం వపుషం భీషణం భీషణం భయనాశనం భయనాశనం పశ్చిమం పశ్చిమం గారుడం గారుడం వక్త్రం వక్త్రం వక్రతుండం వక్రతుండం మహాబలం మహాబలం సర్వనాగ సర్వనాగ ప్రశమనం ప్రశమనం విష విష భూతాది భూతాది కృంతనం కృంతనం
ఉత్తరం ఉత్తరం సౌకరం సౌకరం వక్త్రం వక్త్రం కృష్ణం కృష్ణం దీప్తం దీప్తం నభోపమం నభోపమం పాతాళ పాతాళ సింహ సింహ వేతాళ వేతాళ జ్వర జ్వర రోగాది రోగాది కృంతనం కృంతనం ఊర్ధ్వం ఊర్ధ్వం హయాననం హయాననం ఘోరం ఘోరం దానవాంత దానవాంత కరం పరం కరం పరం ఏన వక్త్రేణ ఏన వక్త్రేణ విప్రేంద్ర విప్రేంద్ర తారకాఖ్యం తారకాఖ్యం మహాసురం మహాసురం జఘానా జఘానా శరణం శరణం తత్స్యాతు తత్స్యాతు సర్వశత్రు సర్వశత్రు హరం పరం హరం పరం ధ్యాత్వా ధ్యాత్వా పంచముఖం పంచముఖం రుద్రం రుద్రం హనుమంతం హనుమంతం దయానిధిం దయానిధిం ఖడ్గం ఖడ్గం త్రిశూలం త్రిశూలం ఖట్వాంగం ఖట్వాంగం పాశం పాశం అంకుశ అంకుశ పర్వతం పర్వతం ముష్టిం ముష్టిం కౌమోదకీం కౌమోదకీం వృక్షం వృక్షం ధారయంతం ధారయంతం కమండలం కమండలం భిందిపాలం భిందిపాలం జ్ఞానముద్రాం జ్ఞానముద్రాం దశభిః దశభిః మునిపుంగవం మునిపుంగవం ఏతాని ఏతాని ఆయుధ ఆయుధ జాలాని జాలాని ధారయంతం ధారయంతం భజామ్యహం భజామ్యహం ప్రేతాసన ఏతాసన ఉపవిష్టం ఉపవిష్టం తం తం సర్వాభరణ సర్వాభరణ భూషితం భూషితం దివ్య దివ్య మాల్యాంబర మాల్యాంబర ధరం ధరం దివ్య దివ్య గంధాను గంధాను లేపనం లేపనం సర్వాశ్చర్య సర్వాశ్చర్య మయం మయం దేవం దేవం హనుమతు హనుమతు విశ్వతో విశ్వతో ముఖం ముఖం పంచాస్యం పంచాస్యం అచ్యుతం అచ్యుతం అనేక అనేక విచిత్ర విచిత్ర వర్ణం వర్ణం వక్త్రం వక్త్రం శశాంక శశాంక శిఖరం శిఖరం కపిరాజ కపిరాజ వర్యం వర్యం పీతాంబరాది పీతాంబరాది ముకుటైః ముకుటైః ఉప ఉప శోభితాంగ శోభితాంగ పింగాక్షం పింగాక్షం ఆద్యం ఆద్యం అనిశం అనిశం మనసా మనసా స్మరామి స్మరామి మర్కటేశం మర్కటేశం మహోత్సాహం మహోత్సాహం సర్వశత్రు సర్వశత్రు హరం పరం హరం పరం శత్రుం శత్రుం సంహరా సంహరా మాం రక్ష మాం రక్ష శ్రీమన్ను శ్రీమన్ను ఆపదం ఆపదం ఉద్ధరా ఉద్ధరా ఇతి ఇతి శ్రీ శ్రీ మారుతి మారుతి స్తోత్రం స్తోత్రం శ్రీ శ్రీ హనుమతు హనుమతు కవచంచ కవచంచ ఆంజనేయ స్వామి వారు అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. మనకు తిరుమల క్షేత్రంలో శ్రీవారికి అభిముఖంగా బీడి ఆంజనేయ స్వామి అని ఆయన చేతులు కట్టుకుని శ్రీవారిని దర్శిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల ప్రసన్నాంజనేయ స్వామి, కొన్ని చోట్ల వీరాంజనేయ స్వామి, ఇలా రకరకాలుగా. ఎందుకంటే అన్ని గుణాలు ఆంజనేయ స్వామి వారు ఎందు ఉన్నాయి కనుక ఎప్పుడు ఏ స్వరూపం అవసరమైతే సీతామ్మవారి దగ్గర, రామచంద్రమూర్తి దగ్గర అయితే ప్రసన్నాంజనేయ స్వామిగా ఉంటాడు. సింహిక ఇత్యాది రాక్షసులు, రావణుడు ఇత్యాది రాక్షసులు కనిపిస్తున్నట్లయితే వీరాంజనేయ స్వామి అయిపోతాడు. అవసరమైతే చిన్న పృషదంశక మాత్రేణ అని అంటారు సుందరకాండలో. చిన్న పిల్లి పిల్ల అంతై లంకానగరంలో ప్రవేశించి అరివీర భయంకరుడుగా లంకానగరం అంతా కూడా దహనం చేసేస్తాడు. రావణాసురుడు ఈయనకి ఆసనం ఏమీ వేయకపోతే ఈయన తోకనే పెద్ద ఆసనంగా చేసుకుని రావణాసురుడు కంటే 10 రెట్లు ఉన్నతమైనటువంటి ఆసనాన్ని తయారు చేసుకుని ఆయనే కూర్చోగలడు. చిన్నగా ఉంటాడు. ఎప్పుడూ ఆయన శక్తిని ఇతరులు ప్రార్థన చేస్తేనే ఆయన శక్తినంతా కూడా చూపిస్తాడు. అందువల్ల నుంచే
జాంబదుడు జాంబవంతుడు అంగదుడు వారందరూ కూడా ఆయన యొక్క శక్తిని ఎప్పుడూ కూడా ఆయనకి గుర్తు చేస్తూ ఉంటారు. లేకపోతే ఎల్లప్పుడూ కూడా తన హృదయంలో ఉన్నటువంటి సీతామ్మవారిని రామచంద్రుణ్ణి లక్ష్మణ స్వామిని ఎల్లప్పుడూ కూడా ఆయన ధ్యానం చేస్తూ అంతర్ముఖంగా ఎప్పుడూ ఒక యోగీశ్వరులాగా ఉంటూ ఉంటాడు. అటువంటి ఆంజనేయ స్వామి యొక్క వైభవం అవసరమైతే సముద్రాన్ని దాటేస్తాడు, అవసరమైతే అమ్మవారికి శ్రీరామచంద్రమూర్తికి అనుసంధానం చేస్తాడు. అంతేకాదు భూత ప్రేత పిశాచాది ఆ రాక్షసులందరినీ కూడాను ఒక్కే ఒక్క గుద్దుతో సంహరించేస్తాడు. అటువంటి ఆంజనేయ స్వామి పంచముఖుడుగా ఉన్నప్పుడు ఎటువంటి స్వరూపం ఉంటుంది, ఆయన యొక్క పంచముఖాలు ఏమిటి అనే విషయాన్ని హనుమత్ కవచంలో మనం స్తుతించాం. అంతకుముందేమో ఆయన ఎటువంటి వాడు, ఎటువంటి శూరుడు, వీరుడు, ఎటువంటి రామబంటు అనే విషయం అంతా కూడా ఇంతకుముందు మనం చేసినటువంటి ఆ మారుతి స్తోత్రంలో ఆయన చక్కగా మనం ప్రార్థన చేశాం. మొట్టమొదట ఆయన ప్రార్థనే నమస్తే రామదూతాయ. ఆయనకి రామదూత అనే పేరు చాలా ఇష్టం. ఎందుకంటే ఎక్కడెక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడ సిద్ధంగా ఉంటాడు ఆయన. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని అంటాం. అందువల్లంటే నమస్తే రామదూతాయ అన్నాం. ఆ తర్వాత సీతాశోక వినాశినే, సీతామ్మవారి యొక్క శోకాన్ని పోగొట్టినటువంటి వాడు. అంతేకాదు మోహశోక వినాశాయ, మోహం అనే శోకం ఉంటుంది మనకు, దాన్ని కూడా పోగొడతాడు. ఇంకొక భగ్న అశోకవనాయ, ఇక్కడ శోకం ఉంది, శోకాన్ని పోగొట్టాడు, శోకంలోని అశోకాన్ని కూడా పోగొట్టాడు, అశోకవనాన్ని భగ్నం చేశాడనమాట. భగ్నాశోక వనాయాస్తు. అంతేకాదు దగ్ధ లంకాయ, కాంచన లంక, రావణాసురుడు ఎంతో తపస్సు చేసి సాధించినటువంటి ఆ లంకా నగరాన్ని దగ్ధం చేయటం అంటే ఎవరికి సాధ్యమవుతుంది, ఆంజనేయుడు ఒక్కడికే సాధ్యమైందనమాట. అటువంటి మహానుభావుడు ఆయన. అటువంటి అంతేకాదు లక్ష్మణస్వామి వారికి ప్రాణదానం చేసినటువంటి వాడు వజ్రదేహుడు. అటువంటి ఆ ఆంజనేయ స్వామి మాకు చక్కగా కూడా మా అంతఃశత్రువులను బహిశత్రువులను కూడా నశింపజేసి శత్రువును నాశయ నాశయ యశో జయంచ మే దేహి అని ఆయన ప్రార్థన చేశాం. అలాగే హనుమత్ కవచంలో హనుమంతుడి యొక్క ఆయన పంచముఖ ఆంజనేయ స్వామి అని అంటాం. పంచముఖాలు అంటే ఆయన పూర్వముఖమేమో వానర స్వరూపంగా ఉండి కోటి సూర్య సమప్రభం, 1000 మంది సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత కాంతిగా ఉంటుందో ఆయన యొక్క పూర్వముఖం అలా ఉంటుంది. అస్యేవ దక్షిణం వక్త్రం నారసింహం, నరసింహస్వరూపుడుగా దక్షిణముఖంలో దక్షిణ దిక్కులో ఆయన దక్షిణముఖంగా ఆయన ప్రకాశిస్తూ ఉంటారు. పశ్చిమం గారుడం వక్త్రం, పశ్చిమ దిక్కులో గరుత్మంతుడి యొక్క ముఖంతో ఆయన ప్రకాశిస్తూ ఉంటారు. ఉత్తరం సౌకరం వక్త్రం, ఉత్తరం వైపేమో వరాహస్వామి ముఖంతో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఈ విధంగా నాలుగు దిక్కులా నాలుగు ముఖాలు. ఊర్ధ్వ దిక్కులో ఊర్ధ్వం హయాననం ఘోరం దానవాంతకరం పరం, ఊర్ధ్వంగానేమో ఆ హయగ్రీవుడి యొక్క ముఖంతో ప్రకాశిస్తూ దానవులందరినీ కూడాను ఆయన నిర్జించి మనకంతా కూడా అభయాన్ని ఇస్తూ ఉంటాడు. ఇటువంటి ఆ హనుమంతుడు, ఈ పంచముఖుడైనటువంటి హనుమంతుడు రుద్రస్వరూపుడు. ఎందుకని ఆయనకి రుద్రవీర్య సముద్భవాయ నమః అని ఒక పేరు. రుద్రుడి యొక్క అంశ విష్ణువు యొక్క అంశ సమగ్రంగా ఉంటేనే ఆంజనేయ స్వామి యొక్క స్వరూపం. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఏమిటి అంటే ధ్యాత్వా పంచముఖం రుద్రం హనుమంతం దయానిధిం. ఇటువంటి ఆయన దయానిధి కనుక అటువంటి ఆంజనేయ స్వామి వారు మనలందరినీ కూడా రక్షించాలి, ప్రపంచ ప్రజలందరినీ కూడా రక్షించాలి, సకల విధమైనటువంటి భూత ప్రేత పిశాచాది బాధ లేకుండా అందరినీ కాచి కాపాడాలి అని మనం ప్రార్థన చేశాం. అటువంటి హనుమంతుడు ప్రపంచ ప్రజలందరినీ తప్పక రక్షించుగాక అని మరొకసారి మనందరం ప్రార్థన చేస్తూ ఇప్పుడు నవగ్రహ ప్రార్థన చేద్దాం. ఆరోగ్యం ఆరోగ్యం పద్మబంధుః పద్మబంధుః వితరతు నితరాం వితరతు నితరాం సంపదం సంపదం సీతరశ్మిః సీతరశ్మిః భూలాభం భూలాభం భూమిపుత్రః భూమిపుత్రః సకల గుణయుతాం సకల గుణయుతాం వాగ్విభూతిం చ వాగ్విభూతిం చ సౌమ్యః సౌమ్యః సౌభాగ్యం సౌభాగ్యం దేవమంత్రి దేవ
మంత్రి రిపుభయ శమనం రిపుభయ శమనం భార్గవః భార్గవః శౌర్యం శౌర్యం ఆర్కిః ఆర్కిః దీర్ఘాయుః దీర్ఘాయుః సైంహికేయః సైంహికేయః విపులతరయశః విపులతరయశః కేతుః కేతుః ఆచంద్రతారం ఆచంద్రతారం అరిష్టాని అరిష్టాని ప్రణశ్యంతు ప్రణశ్యంతు దురితాని దురితాని భయాని చ భయాని చ శాంతిరస్తు శాంతిరస్తు శుభమేస్తు శుభమేస్తు గ్రహాః గ్రహాః కుర్వంతు కుర్వంతు మంగళం మంగళం. ఆ విధంగా నవగ్రహ ప్రార్థన చేశాం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఇలా అంటారు అర్జునుడితో, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమని. అంటే నన్ను ఎల్లప్పుడూ కూడా అనన్యాహ మరొక చింతన లేకుండా శరణాగతి తత్వంతో ఎప్పుడూ కూడా నన్ను స్మరణ చేస్తూ ఉంటారో అటువంటి వారి యొక్క యోగాన్ని క్షేమాన్ని నేనే వహిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ కూడా చెప్పారన్నమాట. యోగం అంటే అర్థమేమిటి అంటే అప్రాప్తస్య ప్రాప్తి యోగః. అంటే మన దగ్గర లేనటువంటి మనకు కావాల్సినటువంటి మనకు అవసరమైనటువంటి విషయం మనకు లభించడం అనేటటువంటిది యోగము అని. అలా వచ్చినటువంటి వస్తువుని రక్షణ చేసుకోవటం అనేటటువంటిది క్షేమం. ప్రాప్తస్య రక్షణం క్షేమ అని అంటారు. అప్రాప్తస్య ప్రాప్తి యోగః, ప్రాప్తస్య రక్షణం క్షేమ అని. కాబట్టి అనన్య భక్తితో శ్రీవారిని గనక సేవించినట్లయితే మన యొక్క యోగక్షేమాలు శ్రీవారే చూసుకుంటారు అని అన్నమాచార్యుల వారు ఎలుగెత్తి చెప్పినటువంటి ఈ కీర్తన మన కర్రా ఉదయ భాస్కర్ గారితో కలిసి మనం గానం చేద్దాం. తదుపరి క్షమాప్రార్థన ఫల సమర్పణ శ్రీవారికి మంగళాశాసనం చేద్దాం. హరియే ఎరుగును అందరి బ్రతుకులు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు, ఇరవై ఈతని ఎరుగుటే మేలు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు, ఇరవై ఈతని ఎరుగుటే మేలు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు. వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, ఎనసి బ్రహ్మాండము లేలిరట, వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు, ఎనసి బ్రహ్మాండము లేలిరట, పెనగొని వారల పేరులు మరచిరి, పెనగొని వారల పేరులు మరచిరి, మనుజ కీటముల మరవడేరుగు, పెనగొని వారల పేరులు మరచిరి, మనుజ కీటముల మరవడేరుగు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు, ఇరవై ఈతని ఎరుగుటే మేలు, హరియే ఎరుగును అందరి బ్రతుకులు.
ఆశతుల్ని మునులనంత కోట్లు శేసిరి తపములు సేవలుగా ఆశతుల్ని మునులనంత కోట్లు శేసిరి తపములు సేనలుగా ఏసిరులోదిరి ఎరుగరవ్వరును ఏసిరులోదిరి ఎరుగరవ్వరును వేసపునరులకు విధి ఏదో ఏసిరులోదిరి ఎరుగరవ్వరును వేసపునరులకు విధి ఏదో హరియే ఎరుగును అందరి బ్రతుకులు ఇరవై ఈతని ఎరుగుటే మేలు హరియే ఎరుగును అందరి బ్రతుకులు కలవనేకములు కర్మ మార్గములు కలవనేకములు కర్మ మార్గములు పలు దేవతలిటు పాటించిరి కలవనేకములు కర్మ మార్గములు పలు దేవతలిటు పాటించిరి బాలిమి శ్రీ వెంకటపతికి మోరయిడి బాలిమి శ్రీ వెంకటపతికి మోరయిడి వెలసిరి తుదనిదే వెరవిందరికి బాలిమి శ్రీ వెంకటపతికి మురయిడి వెలసిరి తుదనిదే వెరవిందరికి హరియే ఎరుగును అందరి బ్రతుకులు ఇరవై ఈతని ఎరుగుటే మేలు హరియే ఎరుగును అందరి బ్రతుకులు ఇరవై ఈతని ఎరుగుటే మేలు హరియే ఎరుగును అందరి బ్రతుకులు హరియే ఎరుగును అందరి బ్రతుకులు హరియే ఎరుగును అందరి బ్రతుకులు ఆ స్త్రీవారిని అనన్యభావంతో శరణు చేద్దాం. ఇప్పుడు మనం చేసిన పారాయణలో కానీ సంకీర్తనలో కానీ ఏదైనా లోపములుంటే క్షమించమని శ్రీవారిని ప్రార్థిద్దాం. యదక్షర యదక్షర పదభ్రష్టం పదభ్రష్టం మాత్రా మాత్రా హీనంచ హీనంచ యద్భవేత్ యద్భవేత్ తత్సర్వం తత్సర్వం క్షమ్యతాం క్షమ్యతాం దేవ దేవ నారాయణ నారాయణ నమోస్తుతే నమోస్తుతే. ఈ ఫలమంతా శ్రీవారికి సమర్పిద్దాం. కాయేన వాచ కాయేన వాచ మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ కరోమి యద్యత్ సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి. శ్రీవారికి మంగళాశాసనం చేద్దాం.
శ్రియకాంతాయ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం Now